గాయస్, విజయ్ దేవరకొండ అండ్ రష్మికకి ఎంగేజ్మెంట్ అంటే కదా నెక్స్ట్ మంత్. అదే బయట టాక్ అనమాట. సో ఇవైతే రూమర్సే మొత్తానికి, అయితే ఏది ట్రూత్ కాదు, రూమర్స్ 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 అంతే. ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు, అటు రష్మిక కన్ఫర్మ్ చేయలేదు అండ్ విజయ్ దేవరకొండ కూడా ఏమీ కన్ఫర్మ్ చేయలేదు, ఎవరు ఏమీ అనౌన్స్ చేయలేదు. సో మొత్తం రూమర్సే. బట్ ఇఫ్ ఇద్దరి కెమిస్ట్రీ గురించి చూసుకుంటే, రష్మిక విజయ్ తోటి దివాళీ సెలబ్రేట్ చేసుకుంది హైదరాబాద్లో, వీళ్ళిద్దరూ ఒకటేసారి మాల్దీవ్స్ పోయినప్పుడు ఫొటోస్ కూడా పోస్ట్ చేశారు, మొత్తానికైతే ఏదో ఉంది అని చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్యలో. అండ్ ఆల్రెడీ లైక్ డియర్ కామ్రేడ్, ఈ మంచి మంచి మూవీస్లో ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది, మంచిగా అన్నీ చేశారు. సో ఐ థింక్ పెళ్ళి అవుతుందేమో అనుకుంటున్నా. బట్ వాట్ అబౌట్ రక్షిత్ శెట్టి? అది అయిపోయింది లే, బ్రేకప్ ఎప్పుడు అయిపోయింది, అతనికి ఇంత 10 ఇయర్స్ గ్యాప్ ఏదో ఉంది, సో అది అయిపోయింది. కానీ నాకు ఈ ఇంత ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఒక గొప్ప స్టేజ్కి వెళ్తే ఈ లవ్ లవ్ ఫెయిల్యూర్స్ బ్రేకప్స్ ఇవన్నీ మ్యాటర్ కాదేమో అనిపిస్తుంది ఒక్కొక్కరికి. జస్ట్ పైసలుంటే ఎంత లవ్ చేసినా వాళ్ళైనా, ఫస్ట్లో అయినా సెకండ్లో ఏదైనా కానీ, పైసలుంటే వీ కెన్ ఓవర్కమ్ ఎనీ ప్రాబ్లమ్ ఏమో అనిపించింది. ఇప్పుడు చూడండి, అటు రష్మిక అనిమల్ అంటే రణబీర్ కపూర్ తోటి ముద్దులు పెట్టుకుంది, విజయ్ తోటి చేసింది, దానికన్నా ముందు రక్షిత్ తోటి రిలేషన్షిప్లో ఉంది, లాస్ట్కి ఇప్పుడు విజయ్ దేవరకొండతోటి రూమర్స్ అంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు మనం అనుకుంటాం, ఒక అమ్మాయి మనం మోసం చేసింది, ఒక అబ్బాయి ఇంకొక వాళ్ళతోటి మోసం చేసిండు, అది ఇది అనుకుంటాం. కానీ ఇవన్నీ చూసిన తర్వాత స్టార్స్కే ఫస్ట్ హ్యాండ్ దొరకలేరు. ఎందుకు మనం అంత ఫీల్ కావడం, నార్మల్గా తీసుకోవాలని అనిపించింది. ఇది ఒక మోటివేషనల్గా నాకు అనిపించింది, ఎవరైనా యంగ్ పీపుల్ ఇలా చూస్తే మీరు చూసుకోవచ్చు. ఎవరు ఒక రిలేషన్ చాలా కష్టం, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, డిపెండ్స్, బట్ డోంట్ డిప్రెస్ అన్నమాట. మంచి ఫస్ట్ మనీ ఒకటి వస్తే ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చని నాకైతే అనిపించింది ఈ విషయాలు చూస్తే. అండ్ మొత్తానికైతే రూమర్స్, నో ప్రాపర్ అనౌన్స్మెంట్, లెట్ సీ, చూద్దాం. అండ్ అప్డేట్స్ కొరకు, డైలీ న్యూస్ అప్డేట్స్ కొరకు లైక్ చేయండి వీడియోకి, సో రీచ్ ఉంటుంది నా వీడియో. అండ్ అలాగే మీకు కూడా సజెషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.